ఇది జీవాహారం పరము చేర్చు దివ్యాహారం పరము చేర్చు దివ్యాహారం ఇది జీవాహారం మనుజాళికి ఆత్మభోజ్యం మనుజాళికి ఆత్మభోజ్యం ఇది జీవాహారం పరము చేర్చు దివ్యాహారం ఇది జీవాహారం మనుజాళికి ఆత్మభోజ్యం ఒకరోజు మహిమగా మార్చబోతున్నాడు. ఆయన ఇచ్చే మహిమతో నీవు పడుచున్న కష్టము ఎంత మాత్రము పోల్చదగినది కాదు. దేవుని నుండి పొందిన ప్రేమ నుండి ఎవడును వేరు చేయలేడు, ఏ శక్తి వేరు చేయలేడు. దేవుడు నీతో ఉన్నాడు, ఆ యేసయ్యే తోడుగా ఉన్నాడు. ఆయన మనల్ని విడువడు, ఎడబాయడు. ఆ యేసయ్యని ఆరాధించుదామా. స్తోత్రం. శక్తిని మించి శోధించుటకు ఏనాడు విడువడు, శక్తికి మించి శోధించుటకు ఏనాడు విడువడు, శక్తిని మించి శోధించుటకు ఏనాడు విడువడు, శక్తిని మించి శోధించుటకు ఏనాడు విడువడు. భరించే శక్తిని నీకిచ్చును, తప్పి వెళ్ళే మార్గము చూపును. భరించే శక్తిని ఇచ్చును, తప్పి వెళ్ళే మార్గము చూపును. నీవు తప్పి వెళ్ళే మార్గము చూపును, నీకు తప్పి వెళ్ళే మార్గము చూపును. నీవు వెళ్ళే మార్గము చూపును, నీవు వెళ్ళే మార్గము చూపును. చెడియకు నా పుత్రుడా, నీవు చెడియకు నా పుత్రిక, జడియకు నా పుత్రుడా, నీవు జడియకు నా పుత్రిక, చెడియకు నా పుత్రుడా, నీవు చెడియకు నా పుత్రిక, జడియకు నా పుత్రుడా, నీవు జడియకు నా పుత్రిక. మన యేసు విడువడు, మన యేసు విడువడు, నా యేసు పత్రం విడువడు, ఆమేన్. నా యేసు విడువడు,
చూద్దామా మరొకసారి. చింతలు కన్నీరు అంత మాయమగు, నీదు దుఃఖం సంతోషముగ మారు. నీ చింతలు కన్నీరు అంత మాయమగు. హల్లెలూయా 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 దేవాది దేవుడు రాజాది రాజు మన మధ్యలో ఉన్నాడు. మట్టిలాంటి వారిని తన మహిమతో నింపి పనికిరాని వ్యక్తులను బలము గల జీవమిచ్చే బిడ్డలుగా మార్చుటకై ఆ దేవాది దేవుడు మన చెందకు వస్తాడు. కనుక మనం చెప్పగలము, సాధించేదను దేనినైనను నన్ను బలపరచే ఆ యేసు నాలో ఉన్నందు వలన. ద లార్డ్ గాడ్ ఈస్ లుకింగ్ ఫ్రమ్ హెవెన్ హూ ఆర్ ద పీపుల్ whom I can empower. God is looking for his children whom he can empower, whom he can rebuild. Yes, he is calling you, lifting up both the hands, worship him and surrender your life to him. May his word, may his spirit, may his anointing rebuild your life. ఎవరెవరు బలహీనులుగా వేదనతో ఉన్నారో వారందరినీ బలపరచుటకై వారందరినీ ధైర్యపరచుటకై దేవాది దేవుడు తన వాక్కుని ఇచ్చి మనల్ని దృఢపరుస్తున్నాడు. సాధించేదను దేనినైనను నన్ను బలపరచే యేసు వలన. సాధించేదను దేనినైనను నన్ను బలపరచే యేసు వలన. విశ్వాసమును ప్రకటించు, నీవు ప్రకటించు విశ్వాసమే నీకు జీవమై మారును. బయట చూస్తావా సమస్యలు శోధనలు ఆటంకాలు ఎన్నో ఉండవచ్చు. ఇవి అన్నిటి మధ్యలో నేను నిన్ను నడిపించగలను నీవు విశ్వసిస్తున్నావా? నీవు విశ్వసించిన దేవుని మహిమను చూచేదవన్న దేవుడు. ఈరోజు మనం బయట చూడకుండా మనల్ని నడిపించే దేవుని చూచి ముందుకు సాగిపోవాలని కోరుతున్నారు. ప్రార్థించుకోవాలి. సాధించేదను దేనినైనను నన్ను బలపరచే యేసు వలన. సాధించేదను దేనినైనను నన్ను బలపరచే యేసు వలన. యూదా సింహం నా ప్రభు యేసు, యూదా సింహం నా ప్రభు యేసు, యూదా సింహం నా
నడిచే యేసు వలన సాధించేదను దేనినైనను నను బలపరచే యేసు వలన నిద్రపోడు నా ప్రభువు నెమ్మదిగానే నిద్రించాలని నిద్రపోడు నా ప్రభువు నెమ్మదిగానే నిద్రించాలని ఏమో మనసులో పెట్టుకుని నిద్ర లేకుండా సమాధానం లేకుండా అలమాడుచున్నావా? నీవు బాగా నిద్రపోవాలని నీ దేవుడు నిద్రపోకుండా నీకోసం వేచి ఉన్నాడు. ఇది సత్యము. నిద్రపోడు నా ప్రభువు నెమ్మదిగానే నిద్రించాలని చింతించను. నెమ్మదిగా ఉండు మనసా, ప్రభు నీకు తోడు సదా. నెమ్మదిగా ఉండు మనసా, ప్రభు నీకు తోడు సదా. ప్రభువే నీకు కావలి నీ హృదిలో ఎప్పుడు నెమ్మది. ప్రభువే నీకు కావలి నీ హృదిలో ఎప్పుడు నెమ్మది. నెమ్మదిగా ఉండు మనసా, ప్రభు నీకు తోడు సదా. నెమ్మదిగా ఉండు మనసా, ప్రభు నీకు తోడు సదా. ప్రభువే నీకు కావలి నీ హృదిలో ఎప్పుడు నెమ్మది. ప్రభువే నీకు కావలి నీ హృదిలో ఎప్పుడు నెమ్మది. సాధించేదను దేనినైనను నన్ను బలపరచే యేసు వలన సాధించేదను దేనినైనను నన్ను బలపరచే యేసు వలన. నెమ్మదిగా ఉండు మనసా, ప్రభు నీకు తోడు సదా. 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 ప్రభువే నీకు కావలి నీ హృదిలో ఎప్పుడు నెమ్మది. ప్రభువే నీకు కావలి నీ హృదిలో ఎప్పుడు నెమ్మది. Hallelujah, hallelujah, hallelujah. Hallelujah, hallelujah, hallelujah. Hallelujah, hallelujah, hallelujah. Hallelujah, hallelujah, hallelujah. Hallelujah, hallelujah.
హల్లెలూయా 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 Hallelujah 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 Hallelujah, Hallelujah, Hallelujah. Hallelujah, Hallelujah, Hallelujah. Hallelujah, Hallelujah, Hallelujah. Hallelujah, 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 Hallelujah. Hallelujah, 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 Hallelujah. Hallelujah, Hallelujah, Hallelujah. Hallelujah, Hallelujah, Hallelujah. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మీ అందరినీ ఆశీర్వదించి కరుణించి కాపాడుదురుగాక. ఆమేన్. నెమ్మదిగా ఉండు మనసా, ప్రభు నీకు తోడు సదా. నెమ్మదిగా ఉండు మనసా, ప్రభు నీకు తోడు సదా. ప్రభువే నీకు కావలి నీ హృదయలో ఎప్పుడు నెమ్మది. 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 స్తోత్రబలి మంచి దేవా నీకేనయ్యా, శుభవేళ ఆనందమే నా తండ్రిని తిరుపాదమే. స్తోత్రబలి స్తోత్రబలి మంచి దేవా నీకేనయ్యా, శుభవేళ ఆనందమే నా తండ్రిని తిరుపాదమే. కోటి కోటి స్తోత్రం తండ్రి, 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 కోటి కోటి స్తోత్రం తండ్రి. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాదుడైన యేసు క్రీస్తుని కృపా సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహకారము సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. యేసుక్రీస్తు నాదనియందు
దేవుని ప్రియమైన బిడ్డలారా, ఈ రోజుల్లో మనుషులు ఉపవాసం ఉండి ప్రార్థించి వారి దేహాన్ని తగ్గించి ఆత్మను బలపరచుకొని జీవించుటకు ప్రయత్నించే ఈ కాలంలో ఎటువంటి వాక్కుతో మన ఆత్మను మనం బలపరచుకోవాలి, ఎటువంటి ఆహారమును మనం భుజించి మనం ఈ తపస్సు కాలంలో గొప్పగా బలముతో ఎదగాలి అనే సత్యమును దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. ఒక నిమిషం మన ఆత్మను శుద్ధి చేసుకొని ఆ దేవుని ఉన్నతమైన ఆ జీవములో పాల్గొనుటకై మనల్ని తయారు చేసుకుంటాం. యాజ్ వీఆర్ ఇన్ ద బ్యూటిఫుల్ సీజన్ ఆఫ్ లెంట్, ద లార్డ్ కమ్స్ టు అస్ విత్ దిస్ వర్డ్ అండ్ ఆస్క్స్ అస్, మై సన్, మై డాటర్, చెక్ యువర్ లైఫ్ and purify your heart. The Lord will anoint you with his food, with his presence. Hunger for him and you will be built. Sarva shakti gala sarveswarni tonu sahodari sahodarlara మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు, అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. పరితపించు హృదయమును ఓదార్చ పంపబడిన ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, పాపుల కొరకై బలియైన క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, మా కొరకై మనవి చేయు ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. సర్వశక్తిగలవో సర్వేశ్వర అనుగ్రహ కాలమైన ఈ తపకాలపు పవిత్ర నియమములను శ్రద్ధతో పాటించుచు గుప్తమయున్న దైవ సంపద విలువను మరింత గ్రహింప కలుగుదుముగాక. విశ్వసనీయుడైన ప్రవర్తన కలిగి జీవించుచు తపకాలపు ప్రతిఫలములను సమృద్ధిగా పొందుదుముగాక. నీతోను పవిత్రాత్మతోను కలసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయము వచనములు 4-10 వరకు. అంతట యాజకుడు నీ గంపను తీసుకొని ప్రభు పీఠము ముందుంచును. అప్పుడు నీవు ప్రభు సమక్షమున ఇల్లు ఉచ్చరించవలయను. మా వంశకర్త దేశ సంచారియగు ఆరామీయుడు.
అతడు చిన్న కుటుంబముతో ఐగుప్తునకు వెళ్ళి అచట పరదేశిగా బ్రతికెను. కానీ ఆ కుటుంబము శక్తివంతమైన మహాజాతిగా వృద్ధి చెందెను. ఐగుప్తీయులు మాకు కీడు తలపెట్టి మమ్ము బాధించిరి, మా చేత వెట్టి చాకిరి చేయించుకొనిరి. మేము మా పితరుల దేవుడైన ప్రభువునకు మొరపెట్టగా అతడు మా గోడు వినెను. అతడు మా కష్టములను, చాకిరిని, బానిసత్వమును కన్నులారా చూసెను. ఆ ప్రభు మహాబల సామర్థ్యములతో, భయంకర కార్యములతో, అద్భుతములతో, మహిమలతో మమ్ము ఐగుప్తు నుండి తోడుకొని వచ్చెను. మమ్ము ఇచ్చటికి కొనివచ్చి పాలు, తేనెలు, జాలువారు నేలను మాకు ప్రసాదించెను. కనుక ఇప్పుడు ప్రభు నాకు దయచేసిన పంట నుండి ఈ మొదటి వంతును అతనికి కానుకగా కొనివచ్చి తిని, అటు పిమ్మట ఈ గంపను ప్రభునెదుట పెట్టి అతనికి మ్రొక్కుము. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. Change my heart, oh Lord, make it ever new. Change my heart, oh Lord, may I be like you. Change my heart, oh పట్టణము. పునీత పావులు గారు రోమీలకు రాసిన లేఖ 10:8-13 వచనములు. అయితే అది ఏమని చెప్పుచున్నది? దేవుని వాక్కు నీ సమీపముననే, నీ పెదవుల పైననే, నీ హృదయముననే ఉన్నది. అనగా మేము బోధించు విశ్వాసపు వాక్కు. నీ నోటితో యేసు ప్రభువు అని ఒప్పుకొని మృతులలో నుండి దేవుడు ఆయనను లేవనెత్తినని నీ హృదయమున నీవు విశ్వసించినచో నీవు రక్షింపబడుదువు. ఏలయనా, మానవుడు హృదయముతో విశ్వసించి నీతిమంతుడగును, నోటితో ఒప్పుకొని రక్షణను పొందును. ఆయనను విశ్వసించువాడు సిగ్గుపరుపబడడు అని లేఖనము చెప్పుచున్నది. ఏలయనా,
యూదులకును అన్యులకును భేదము లేదు కదా, అందరికును ప్రభువు ఒక్కడే. తనను ప్రార్థించు వారిని అందరినీ ఆయన సమృద్ధిగా ఆశీర్వదించును. ఏలయనా ప్రభు నామమున ప్రార్థించు ప్రతి వ్యక్తియు రక్షింపబడును. ఇది ప్రభువు వాక్కు. యేసునికి వందనములు. యేసు యేసు నీచమైన ఈ పాపిపై చూపిస్తున్నావా ఇంత దయా. యేసు యేసు నీచమైన ఈ పాపిపై చూపిస్తున్నావా ఇంత దయా. ఎందుకయ్యా ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోను ఉందురుగాక. నీతలు కాగారు రాసిన పవిత్ర శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకాసు విశేషము 4వ అధ్యాయము. యేసు పవిత్రాత్మతో పరిపూర్ణుడై యోర్దాను నుండి తిరిగి వచ్చి ఆత్మ ప్రేరేణ వలన ఎడారి ప్రదేశమునకు కొనిపోబడెను. అచ్చట సైతాను చే శోధింపబడుచు 40 దినములు నిరాకారియై ఉన్న పిదప్ప ఆయన ఆకలి కొనెను. అప్పుడు సైతాను యేసుతో, నీవు దేవుని కుమారుడవైనచ్చో, ఈ రాగిని రొట్టెగా మార్చుము, ఈ రాగిని రొట్టెగా మార్చుము అనెను. అందుకు యేసు, మనుష్యుడు కేవలము రొట్టె వలననే జీవింపడు, మనుష్యుడు కేవలము రొట్టె వలననే జీవింపడు అని రాయపడి ఉన్నది అని వానికి సమాధానము ఇచ్చెను. అందట సైతాను ఆయనను పైకి తీసుకొని పోయి రెప్పపాటు కాలములో ప్రపంచములో నీ రాజ్యములను అన్నిటినీ చూపి, ఈ రాజ్యములు సర్వధికారమును వాణి వైభవములల్లా నీకు ఇచ్చేదను, అట్టి అధికారము నాకు కలదు, నేను కోరిన వానికి వాణిని నే
ఇయగలను కనుక నీవు నన్ను ఆరాధించినచో ఇది అంతయు నీ సొత్తు అగుణు నీవు నన్ను ఆరాధించినచో ఇది అంతయు నీ సొత్తు అగుణు అనేను అందుకు యేసు నీ దేవుడైన ప్రభువును ఆరాధించి ఆయనను మాత్రమే సేవింపవలయును నీ దేవుడైన ప్రభువును ఆరాధించి ఆయనను మాత్రమే సేవింపవలయును అని రాయబడి ఉన్నది అని పలికెను పిమ్మట్ట సైతాను యేసుని యెరూషలేమునకు తీసుకొని వెళ్ళి దేవాలయ శిఖరమున నిలిపి ఇట్లెనెను నీవు దేవుని కుమారుడనైచో ఈ చట్ట నుండి క్రిందికి దూకుము నీవు దేవుని కుమారుడవైనచో ఈ చట్ట నుండి క్రిందికి దూకుము ఏలయన ఇట్లు రాయబడి ఉన్నది నిన్ను రక్షింప దేవుడు తన దూతలను ఆజ్ఞా ఇచ్చి ఉన్నాడు మరియు నీవు రాళ్లపై పడి గాయపడి గాయపడకుండునట్లు నిన్ను వారు తమ చేతులలో ఎత్తి పట్టుకొందురు అందుకు యేసు ప్రభువైన నీ దేవుని శోధింపరాదు ప్రభువైన నీ దేవుని శోధింపరాదు అని చెప్పబడినది కదా అనేను ఎట్లు ఆ సైతాను అనేక విధముల శోధించిన పిదప్ప తగిన సమయమునకై ఆయనను విడిచిపోయెను ఇది క్రీస్తు మనకొసగే పవిత్ర శుభవార్త క్రీస్తువా మీకు స్తుతి కలుగును కాక రెండు చేతులు పైకి లేపి దేవాది దేవుడు మనల్ని అభిషేయించి నడిపించమని ప్రార్థిస్తాం షల్ బి లిఫ్ట్ అప్ బోత్ ద హ్యాండ్స్ అండ్ కాల్ అపాన్ ద హోలీ స్పిరిట్ నాలో సదా నివసించు పరిశుద్ధాత్మ రెండు చేతుల పైకి లేపి మనం అడుగుదాం మనల్ని అభిషేయించి నడిపించమని అడుగుదాం నాలో సదా నివసించువాడా నిన్నే ఆరాధించేదనయ్యా నాలో సదా నివసించువాడా నిన్నే ఆరాధించేదనయ్యా నీతో నడచేదను నీ కృప చాలునయ్యా నివసించువాడా నాలో సదా నివసించువాడా నిన్నే ఆరాధించే
ఎదర్నయ్యా నిన్నే ఆరాధించేదనయ్యా నీతో నడచేదను నీ కృప చాలునయ్యా సృజించినను నీ మహిమతో నన్ను సృజించితివే మట్టి అయిన ఈ భూమిలో క్షణకాల ముండినను మట్టి అయిన ఈ భూమిలో క్షణకాల ముండినను నిన్నే ఆరాధించేదనయ్యా రక్తం చిందే కొలినావే నన్ను ఇంకా నాదంతా నీదేనయ్యా రక్తం చింది కొలినావే నన్ను ఇంకా నాదంతా నీదేనయ్యా మాకరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 My dear friends, నా ప్రియ స్నేహితులారా, we are living in a world which is broken and wounded.
విరిగి నలిగిన లోకంలో మనం జీవిస్తున్నాము. When we hear the people trying to hurt us, blame us, we get affected with it. దుష్టుడు మనల్ని నిందించాలని మనల్ని ఖండించినప్పుడు దాని ప్రభావం మన మీద కనిపిస్తూ ఉంటుంది. When we are hurt and wounded, we begin to hurt others. ఎప్పుడైతే మనము గాయపరపబడి ఉన్నామో ఇతరులను గాయపరచడానికి ప్రయత్నిస్తూ ఉంటాము. In Psalm 73, verse 21, David says, a man who was anointed by God, when he was hurt and wounded, he behaved like an animal. దేవునిచే అభిషేకింపబడిన దావీదు తను కోపంతో ఉగ్రహముతో ఉన్నప్పుడు ఒక పశువు వలె నేను ప్రవర్తించానని కీర్తన 73:21 మనకు సెలవిస్తున్నాడు. That's why the book of Romans chapter 12 verse 21 says, రోమీయులకు రాసిన లేక 12:21 in your life journey you may go through many hurts, many evil, but remember, let not the evil overcome you. నీ జీవితంలో ఎన్నో రకాల దుష్టత్వాన్ని నువ్వు ఎదురు చూస్తూ ఉంటావు, కానీ ఆ కీడు నిన్ను జయింపకూడదు. రిమెంబర్ యువర్ గాడ్ హూ ఇస్ ఫుల్ ఆఫ్ మర్సీ అండ్ కంపాషన్. నీ దేవుణ్ణి గుర్తు తెచ్చుకో, ఆయన దేవుడు, ఆ దేవుడు కరుణామయుడు. లెట్ నాట్ ఈవిల్ కాన్కర్ యు, దో యు ఆర్ వుండెడ్, త్రూ ద గుడ్నెస్ ఆఫ్ గాడ్ యు షుడ్ ఓవర్కమ్ the evil that attacks you. ఎన్నో రకమాల దుష్టత్వమని ఆవరించినప్పటికీ ఆ కీడు నిన్ను జయించకుండా నీలో ఉన్న మేలు చేత కీడును జయించాలి. As you lift up your right hand, నీ కుడి చేతిని పైకి లేపుతుండగా, speak into your heart, నీ హృదయముతో మాట్లాడుకో. Oh my soul, ఓ నా ఆత్మమా, remember your God, నీ ప్రభువును గుర్తు తెచ్చుకో. What he has done for you, ఆయన నీ కొరకు ఏమేమి చేసి ఉన్నారు, acknowledge him, ఆయనను ప్రకటించు. And let not the evil overcome you. కీడు నిన్ను జయించకుండా జాగృతపడు. You should be source of life. నీవు జీవమునకు ఊటగా ఉండాలి. You should become a man of love. నీవు ప్రేమగల వ్యక్తిగా మారాలి. Your mouth should be full of life to this world. ఈ లోకమును జీవముతో నింపే మాటలే నీ నోటి నుంచి రావాలి. Hallelujah. 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 My dear children of God, నా ప్రియ దేవుని బిడ్డలారా, as he was departing from the Ephesians, ఎఫెసులకు రాసిన లేఖలో, when he was departing from the people, the elders of Ephesians, Saint Paul said to them like this, ఎఫెసు సంఘ పెద్దలను విడిచి వెళ్ళేటప్పుడు పౌలు ఈ విధంగా చెప్తున్నాడు వారితో. Acts of the Apostles chapter 20 verse 32, అపోస్తల కార్యములు 20:32. And now I command you to God and to the word of his grace. ఇప్పుడు మిమ్ము దేవునికిని ఆయన కృప వాక్యమునకును మిమ్ము అప్పగించుచున్నాను. Because these two alone will be able to build you up. ఎందుకంటే ఈ రెండు మాత్రమే తిరిగి నిన్ను నిర్మించగలవు. Today you decide in your heart that your mouth should become source of life. ee roju nu nirnayinchukovali nee yokka notiloni maatalu jeevaniki ootaga maaralani. That's what we read in the book of Proverbs chapter 10 verse 11. సామెతల గ్రంథం 10:11 కూడా అదే చదువుతున్నాం. మేక్ యువర్ మౌత్ ఎ ఫౌంటెన్ ఆఫ్ లైఫ్. నీ యొక్క నోటి మాటలు జీవ ఊటగా మారాలి. వేర్ ఎవర్ యు గో, పీపుల్ మే మేక్ ఫన్ ఆఫ్ యు, పీపుల్ మే బ్లేమ్ యు, డోంట్ బికమ్ విక్టిమ్ టు వాట్ అదర్స్ ఆర్ డూయింగ్ టు యు. నీవు ఎక్కడికి వెళ్ళినా ఈ లోకం నిన్ను చూసి నవ్వవచ్చు, హేళన చేయవచ్చు, కానీ దానికి నీవు బలిగా మారకూడదు. డోంట్ బికమ్ విక్టిమ్ to what others are doing to you. ఇతరులు నీకు చేస్తున్న దానికి నీవు బాధితుడిగా మారకుండా, remember what your God has done for you and move with his goodness into this broken world. దేవుడు నీకు ఏమి చేసాడో గుర్తు చేసుకొని ఆయన మంచితనంతో ఈ లోకంలో నీవు జీవించాలి. As you lift up your right hand, నీ కుడి చేతిని పైకి లేపుతుండగా, take this truth into your heart. ఈ సత్యాన్ని నీ హృదయములోనికి తీసుకో. Let it become the prayer of your God. ఇది నీకు ప్రార్థనగా మలచుకో. Let it become
the cry of your heart. నీ హృదయములో నుండి ఒక ఆక్రందనగాది మార్చుకో. Let not the hurts, the wounds that you receive in the world make you to speak like a person of the world. ఈ లోకంలో నీవు స్వీకరించే అన్ని రకాల వేదన శోధన హేళనలు నిన్ను ఒక గాయపరిచిన వ్యక్తిగా మార్చకుండా. But though you go through pain and suffering and hurts in the world, ఈ లోకంలో నువ్వు వేదన శోధన బాధలు అనుభవించినప్పటికీ, Oh my soul, ఓ నా ఆత్మమా, learn to look at your God. నీ దేవుని వైపు చూడుము. Look at him, what he has done for you. ఆయన నీ కొరకు చేసిన దానిని గమనింపుము. May his goodness take control of your life. ఆయన మంచితనము నీ జీవితాన్ని నడిపించేదిగా చూడుము. Hallelujah. 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 Lift up, put your hand over your heart. నీ హస్తమును హృదయం మీద ఉంచుకొని, begin to pray, Lord, let not the world and its hurts take away your power from me. Prabhu, ee lokam icche gayalu neevu naaku ichina premanu shaktini naa nundi teesveyakunda chudumo. Rather train my eyes, train my heart to look towards you, Lord. Prabhu, naa kannulanu naa hrudayanni nee vaipu kendreekarimpa naaku krupanimmo. And may I become a person who carries your goodness and give it to myself and give that goodness to the world. Prabhuanni manchitananni mose paathraga nannu neenu bhadra parchukovali ee lokamlo unna andarni kuda nenu sthira parachali. Keedulu nannu jeyimpaniyaka meelu cheta nenu keedulanu jeyinchalaya. Prabhu, let not this evil conquer me, but with goodness I have to conquer this world, Master. Place your hands and pray to the Lord. హృదయం మీద నీ చేతులను ఉంచుకొని ప్రార్థన చేయుము. ప్రేమతో నింపు యేసు మన్నింప వరమియు. ప్రేమతో నింపు యేసు మన్నింప వరమియు. కీడులు నన్ను జయింప నీయక మేలుతో కీడులను జయింప వరమియు. కీడులు నన్ను జయింప నీయక మేలుతో కీడులను జయింప వరమియు. కీడులు నన్ను జయింప నీయక కీడులు నన్ను జయింప నీయక మేలుతో కీడులను జయింప వరమియు. మేలుతో కీడులను జయింప వరమియు. పై ఉంచుకొని ప్రార్థించండి. కీప్ యువర్ హ్యాండ్స్ ఆన్ యువర్ లిప్స్ అండ్ ప్రే. ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్, వాక్యం సెలవిస్తుంది, ద బుక్ ఆఫ్ ప్రొఫెసీ 18:21, సామెతల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనం, లైఫ్ అండ్ డెత్ ఇస్ ఇన్ యువర్ హ్యాండ్స్, మరణము జీవము నీ పెదవుల మీద ఉన్నవి. వాట్ యు స్పీక్ విల్ బికమ్ యువర్
లైఫ్ ఆర్ డెత్. నీవి ఏమి మాట్లాడుతున్నావో నీ జీవితం ఆ విధంగా మారుతుంది. మెనీ థింగ్స్ విల్ హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఎన్నో సంఘటనలు జరగవచ్చు. వాట్ యు ఎక్స్పెక్ట్ మే నాట్ హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్. నీవు కోరుకున్నదంతా జరగకపోవచ్చు. ద పీపుల్ హూమ్ యు థాట్ విల్ స్టాండ్ బై యు మే రిజెక్ట్ అండ్ గో అవే ఫ్రమ్ యు. నీతో నిలబడతారని అనుకున్న ప్రజలే నిన్ను తిరస్కరించి వెళ్ళిపోవచ్చు. సడన్లీ యువర్ జాబ్స్ ఆర్ గాన్. అకస్మాత్తుగా నీ ఉద్యోగాన్ని కోల్పోవచ్చు. యువర్ మనీ ఇస్ గాన్. నీ యొక్క ధనము కోల్పోవచ్చు. Even your family is gone. నీ కుటుంబం నుంచి వేరు కావచ్చు. What can all this experience do to you? How do you talk? Are you going to talk about all your losses? Or are you going to tell the world, let anything happen, my God is with me. ఈ సంఘటనలన్నీ జరుగుతూ ఉన్నప్పుడు నీ నోటితో ఏం మాట్లాడబోతున్నావు? ఆ పరిస్థితులు నిన్ను నడిపించబోతుందా? లేదా నువ్వు నోరు తెరిచి ధైర్యంగా ఏది జరిగినా కూడా నా దేవుడు నాతో ఉన్నాడని చెప్పబోతున్నావా? వాట్ యు ఆర్ గోయింగ్ టు టాక్ త్రూ యువర్ మౌత్ ఇట్ ఇస్ గోయింగ్ టు డిసైడ్ యువర్ లైఫ్. నీ పెదవులతో నువ్వు ఏమి మాట్లాడుతున్నావో అదే నీ జీవితాన్ని నిర్ణయించును. శ్రమలు వేదన సమయములో కూడా యోబు నా దేవుడు నాకిచ్చెను, నా దేవుడు అన్ని స్వీకరించుకున్నాడు, ఆయన పరిశుద్ధ నామమునకు స్తోత్రం అన్నాడు. Even amidst of struggles the Job said, my God has given and he has taken, let his name be glorified, he confessed. ఆయన భార్య, when his wife left him, he told her, my wife, when God has blessed us, we praised him. We do not know why he allows certain struggle in our lives. What he is doing, what he is preparing in us, we don't know. అటువంటి why should we curse our God? అటువంటి పరిస్థితిలో యోబు ఉన్నప్పుడు అతని భార్య వెడలిపోతూ ఉంటే యోబు చెప్పాడు, ఓ నా భార్య, ఎందుకు దేవుడు ఇదంతా మన జీవితంలో అనుమతించాడో, దీని ద్వారా ఏం మంచి రాబోతుందో మనకు తెలియదు కదా, ఎందుకు దీన్ని ఈ పరిస్థితిని నిన్ను మార్చడానికి నువ్వు ప్రయత్నిస్తున్నావు అని చెప్తున్నాడు. Proverbs 15:14, your tongue is the tree of life. సామెతల గ్రంథం 15:14 చెప్తుంది, నీ యొక్క పెదవుల నుండి జీవ ఊట ప్రవహించును. Place your hand over your lips and pray. నీ యొక్క హస్తములను నీ పెదవుల మీద ఉంచి ప్రార్థించుము. Psalm 141:3. 141వ కీర్తన 3వ వచనము. Join with me and pray. నాతో కలిసి మీరు ప్రార్థించండి. Set a guard, O Lord, over my mouth. ప్రభువా, నా పెదవుల వాకిట గస్తీని నీ నియమింపుము. Keep watch over my lips. నా నోటికి కావలి పెట్టుము. Set a guard, O Lord, over my mouth. ప్రభువా, నా నోటికి కావలి పెట్టుము. Keep watch at my lips. నా పెదవుల వాకిట గస్తీని నియమింపుము. Hallelujah. 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 Oh my soul. ఓ నా ఆత్మమా. Words can create. మాటలు నిర్మించవచ్చు. ఆర్ డిస్ట్రాయ్. అది నశింప చేయవచ్చు కూడా. Choose the words wisely. జ్ఞానముతో నీ మాటలను నిర్ణయించుకోవాలి. దేవుని బిడ్డవలే నీ మాటలను గమనింపుము. యువర్ వర్డ్స్ ఓ మై సోల్. ఓ నా ఆత్మమా, నీ మాటలు కెన్ క్రియేట్ యు ఆర్ డిస్ట్రాయ్ యు. నిన్ను నిర్మించవచ్చు లేదా నశింప చేయవచ్చు. మెడిటేషన్ మీన్స్ ధ్యానించడం అనగా. స్పిరిచువల్ లైఫ్ మీన్స్ ఆధ్యాత్మిక జీవితం అనగా. చూస్ ద వర్డ్స్ వైస్లీ. నీ యొక్క మాటలను జ్ఞానముతో నిర్ణయించుకునుము. టేస్ట్ ద వర్డ్ బిఫోర్ యు స్పిట్ ద వర్డ్స్. ఈ లోకంతో నువ్వు మాట్లాడక ముందు దేవుని వాక్కును నీవు స్వీకరించుము. హల్లెలూయా. 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 In today's first reading, which is taken from the book of Deuteronomy, chapter 26, verse 4-10. ఈ రోజు మొదటి పట్టణము ద్వితీయోపదేశ కాండం 26వ అధ్యాయం 4వ వచనం నుంచి 10వ వచనం వరకు తీసుకొనబడింది. In this small passage, God is communicating this wonderful message. ఈ యొక్క పారాలో దేవుడు ఒక గొప్ప సందేశాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. Every time we speak, we are prophesizing our own future.
ఎప్పుడెప్పుడు మనము నోరు తెరచి మాటలను మాట్లాడుతున్నామో మన సొంత భవిష్యత్తును మనమే ప్రవచించుకుంటున్నాము. Whatever may be our situation. నీ పరిస్థితి ఏదైనా కావచ్చు. Whenever whatever we speak through our lips. ఆ పరిస్థితిలో నీవి ఏమి మాట్లాడుతున్నామో. We hear the angels. దేవదూతలు వింటున్నారు. If we speak according to the heaven. ఆ యొక్క పరలోకం ప్రకారం నువ్వు మాట్లాడినట్లయితే దేవదూతలు వచ్చి ఆ మాటలను వాళ్ళు దాన్ని స్థిరపరుస్తారు. నేను దేవుని బిడ్డ అయినప్పటికీ because things are going wrong, పరిస్థితులు నాకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు I don't train my lips, నీ యొక్క నా యొక్క పెదవులను నేను తరిపి ఇవ్వకపోతే, నేను యొక్క తెలివి తక్కువ వ్యక్తిగా మాట్లాడినప్పుడు the evil spirits who are waiting for me, నా కొరకు వేచి ఉన్న దుష్టుడు they will make me as I speak. నేను ఏమి దుష్టత్వాన్ని మాట్లాడుతున్నానో అదే దుష్టక్రియలు నాలో జరిగించును. So choose the words wisely. జ్ఞానముతో నీ మాటలను నువ్వు తీసుకొని choose the words according to the Lord's. దేవుని వాక్యం ప్రకారం నువ్వు ఏం మాట్లాడాలో నీవు దాన్ని స్వీకరించాలి. హల్లెలూయా. హల్లెలూయా. In today's first reading we read. ఈ రోజు మొదటి పఠనంలో the book of Deuteronomy chapter 26 Dyutyopadesha kandam 26 adhyayamo the people are bringing their first fruit in a basket to the temple of the Lord. అక్కడ ఉన్న ప్రజలు తమ మొదటి పంటను ఒక గంపలో బలిపీఠం దగ్గరికి తీసుకొని వస్తున్నారు. They think the Bible says your first fruit you should give it to the Lord, so we have to take the fruit and give it to God and God will be happy. వాళ్ళు వాక్యంలో సెలవిస్తుంది కాబట్టి మాకు ఏ మొద ఏ పంట పండిన అదట్టు మొదటిలో గంపలో తీసుకుని బలిపీఠం దగ్గరికి రావాలి అనుకుంటున్నారు వాళ్ళు. Some of you also may be thinking one tenth of mine I should give it to God otherwise God will be angry on me. మనలో కొంతమంది అనుకుంటుండవచ్చు మనకున్న ఆస్తుల 10% నేను దేవుడికి ఇవ్వాలి, ఇవ్వలేకపోతే దేవుడు నన్ను శపిస్తాడు అని. Then once we give it we feel so happy and God is so happy because I have given my one tenth to God. మనం 10% ఇవ్వగానే తృప్తి పడతాము, మనం అనుకుంటున్నాం దేవుడు కూడా తృప్తి పడతాడు ఎందుకంటే మనం చేయాల్సింది చేసేసాము అని. But the Lord says in today's first reading. కానీ ఈ రోజు మొదటి పఠనంలో ప్రభువు సెలవిస్తున్నారు. When you bring your offering to the Lord. నీ యొక్క అర్పణను బలిపీఠం దగ్గరికి తీసుకుని వచ్చినప్పుడు డోంట్ సింప్లీ లీవ్ ఇట్ అండ్ గో. అక్కడ కేవలం అక్కడ వదిలేసి వెళ్ళిపోవద్దు. As though the Lord doesn't have the fruits. ఎందుకంటే దేవునికి ఆయనకు చెందనిది ఈ లోకంలో ఏముంది? Whatever you offer to God, దేవుడికి నీవేమేమి అర్పిస్తున్నావో should create in you the words and what you speak should create God's power and God's presence in you. ఆ అర్పణతో పాటు దేవుని సన్నిధిని నీలో కలిగించాలి, దేవుని మాటల్ని నీలో కలిగించాలి. హౌ కెన్ యూ వెన్ యూ ఆఫర్ ద ఆఫరింగ్స్ యూ కెన్ ఎంటర్ ఇన్ టు ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. ఆ అర్పణను దేవుడికి అర్పించినప్పుడు దేవుని సన్నిధిలోనికి నువ్వు ఎలా ప్రవేశిస్తావు? ద ఫస్ట్ రీడింగ్ సేస్ వీ నీడ్ టు డూ 3 things. ఈ రోజు మొదటి పఠనం ప్రకారము 3 కార్యాలను మనం చేయాలి. వెన్ యూ డూ ఆల్ దీస్ 3 things, when you offer anything to God, you will enter into the presence of God. నీవు బలిని అర్పించినప్పుడు ఈ 3 కార్యాలను చేయగలిగినట్లయితే అప్పుడు నువ్వు దేవుని సన్నిధిలోనికి ప్రవేశిస్తున్నావు. So whenever you come to the Lord or you offer to the Lord, say like this. నీవు ఎప్పుడు దేవుని సన్నిధిలోనికి రావాలనుకుంటున్నావో, నీ బలిని అర్పిస్తున్నావో ఈ విధంగా చెప్పాలి. This is what God taught to the people of Israel. ఈ సందేశాన్ని ఆ రోజు దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు తెలియజేశారు. The people of Israel should stand before God and open their mouth and they have to talk to God. వారు బలిని దేవుని దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు దేవుని ముందు నిలబడి వాళ్ళు తమ మాటల్ని దేవుడికి చెప్పేవారు. Lord, our forefathers they were wanderers but you made them a great nation, great people. ప్రభు మా పితరులు వాళ్ళు ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి పరదేశులుగా బ్రతికేవారు, కానీ నీవు వారిని గొప్ప జాతిగా తీర్చిదిద్దావు. When you are talking about what God did to our forefathers,
That should reflect to you. And in your heart also you should say, Lord, I may be a wanderer. I may have nothing. But I have you, Lord. A great, mighty God. నీవు నీ పితరుల గురు పితరులకు దేవుడు చేసింది నీవు బలిపీఠం ముందు చెప్తూ ఉన్నప్పుడు ఆ మాటలు నీకు సొంతమై ప్రభా నేను కూడా ఈ లోకంలో పరదేశిగా ఉండవచ్చు కానీ నేను ఒంటరి కాదు ప్రభా నాకు నీవు ఉన్నావు నన్ను గొప్ప జాతిగా తీర్చిదిద్దుతావు సో వెన్ యు కమ్ టు ద ఆల్టర్ నంబర్ 1 వాట్ యు నీడ్ టు డు ఇస్ యు నీడ్ టు సే దట్ హౌ యు టుక్ కేర్ ఆఫ్ our forefathers modatiga neevu nee yokka arpananu balipeetam daggariki teesukoni vachinappudu modatiga nu cheppalasindi nee pitarulanu devudu enta kaapadadu valani entaga goppaga nadipinchadu ani our forefathers were they were strangers you made them powerful prabha vallu jana sancharamto undavachu paradesuluga undavachu kaani valani goppa jaatiga teechididdavu second when they were becoming big people felt jealous of them and they made them as a slave but our people knew we have a great God and they began to cry to God and you heard their cry and with a mighty power you delivered them from Israel valani goppa jaatiga teerchididdinappudu prabhu akkadu unna vallandaru valani baanisaluga maarchesaru kaani aa baanisatvamna tattukolleka vallu nee vaipu kannulletti tandri deva ani pilichinappudu nee balamaina hastamto valani baitiki nee nadipinchavu hallelujah 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 with your mighty power you brought them out of Egypt nee bala samardhyamto valani aigupthu nundi bayitiki nadipinchavu hallelujah 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 as you lift up your right hand kudi chethini paiki leputundaga create in you this truth that whenever you come to the Lord the first thing you need to do is Lord in my past life in the ancestors of our life it is you who stood with us go on tell the great things the Lord has done to you the more you tell about that your heart will be enthralled with the faith of the Lord మొట్టమొదటిగా నీవు దేవుని సన్నిధిలోనికి నీ బలిని తీసుకొని వచ్చినప్పుడు నీ పెదవులతో నీ మనస్సులను పలకాలి నీ పితరులను దేవుడు ఎంత గొప్పగా వాడుకున్నాడు ఎంత గొప్పగా వాళ్ళని జన సమృద్ధిలోనికి తీసుకొని వచ్చాడు అది విశ్వాసంతో నువ్వు పలుకుతూ ఉన్నప్పుడు నీ సొంత హృదయంలో నీ పట్ల కూడా దేవుని విశ్వాసం దృఢముగా స్థిరపరచబడుతుంది the second thing what they need to do is vallu cheyavalsina rendava karyamu not only Lord you stood with us and with our ancestors in the past gatamulo maa pitarlato neevu nilabaddame maatrame kaakunda today in the present time we have brought this offering to you because you are with us you have blessed us that's why we have brought this offering to you prabhu ee kalamlo ee prastuta kalamlo ee rojuna ee balini ni neeku teeskoni vachanu endukante neevu maa devudavu memu neeku chendina varamo the past you stood with our ancestors maa gathamulo neevu maa pitrulato nilabaddavu and even today you are with us and make our lives fruitful ee roju kuda neevu maato nilabadi maa jeevithalanu phalabharitam chestavu and the third thing what you need to do is moodavadi manam cheyavalasinadi you have to prostrate before God aina mundu saagilapadi and tell him aina tho cheppali lord prabha there are many things in my mind naa aalochanalu enno paripari vidala potunnayi there are things which I don't understand in my life naa jeevithamlo enno nenaku artham kaanavi unnayi and I surrender them to you vaatanniti neeku samarpisthunnanu you know everything lord neeku anni telusu prabha in the past you guided our ancestors gathamlo maa pitrulanu nadipinchavu even today you are guiding us lord ee roju kuda nu mammalni nadipisthunnavu In the
future you will take care of us, Lord. భవిష్యత్తులో కూడా నువ్వు మమ్మల్ని నడిపించబోతున్నావు. Lord, many things I don't understand in my life. నా జీవితంలో ఎన్నో నాకు అర్థం కానివి ఉన్నాయి. Why these things are happening to me? ఎందుకు నాకు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి? Many things I find they are blocked. And I do not know when will they be opened for me. Prabhu enno bandhanalu nannu aavarinchi unnai aa vaatanni chini neppudu swatantrudan avutanu kuda teliyadu. My mind gets agitated sometime, Lord. Prabhu naa yokka manasanta aandolanato nimpabadi untundi. How long I have to go on like this? Ee enta kaalam nenu ila jeevinchali? Why the people who do not believe you, they are coming up in life? Ninnu nammani vallu vallu jeevithamlo ento paiki vastunnaru. What is happening to me, Lord? Kaani naaku em avutundi prabhu? There may be many cries, many questions to you. Prabhu ala enno nilo enno prashnalu undavachu. You need to prostrate before God. Prabhu mundu saagilapadi. And with the faith. Vishwasamato. Lord. Prabhu. Help me to pray like Job. Prabhu Yobu vale prarthimpa naaku nerpinchu. Who prayed in Job chapter 19 verse 25. Na 19th adhyayam 25th vachanamlo. Lord, I don't understand the things that are happening to me. Prabhu naaku jarugutunnavi naaku artham kaadu. But I know, Lord. కానీ నాకు తెలుసు ప్రభువా, దట్ మై రిడీమర్ యు ఆర్ ఎ లివింగ్ గాడ్. నా విమోచకుడు సజీవముగా ఉన్నాడు. వన్ డే ఐ విల్ స్టాండ్ బిఫోర్ యు లార్డ్. ప్రభువా ఒక రోజు నీ ముందు నిలబడబోతున్నాను. దట్ డే ఐ విల్ అండర్స్టాండ్ వై డిడ్ యు అలవ్ ఆల్ దిస్ థింగ్స్ టు మీ లార్డ్. ఎందుకు నా జీవితంలో ఇవన్నీ జరిగాయని ఆ రోజు నేను అర్థం చేసుకుంటాను. దోస్ హూ కెన్ నీల్ బిఫోర్ ద లార్డ్ అండ్ ఇఫ్ ఇట్ ఇస్ పాసిబుల్ ప్రాస్ట్రేట్ ఆర్ surrender your life to him. ఎవరోరికి వీలవుతుందో ప్రభు ముందు సాగిలపడండి లేదా మోకరించండి. మనల్ని మనం పూర్తిగా సమర్పించుకొని ప్రార్థన చేయడం నేర్చుకుందాము. Today's first reading teaches us. ఈ రోజు మొదటి పఠనం మనకు నేర్పిస్తుంది. What every time we speak, we are prophesizing our own future. మన భవిష్యత్తును మన మాటల ద్వారా మనమే ప్రవచిస్తున్నాము. Things may happen in your favor or may not be in your favor. పరిస్థితులు నీకు అనుకూలంగా ఉండవచ్చు లేదా ప్రతికూలంగా ఉండవచ్చు. Is the situation is going to make you to speak or will you look at the Lord and speak to your situations? ఆ పరిస్థితులను బట్టి ఈ లోక వ్యక్తిగా నువ్వు మాట్లాడబోతున్నావా లేదా దేవుని వాక్యం ప్రకారం నువ్వు మాట్లాడబోతున్నావా? ఈ లోక పరిస్థితి నిన్ను లోకపు మనిషిగా, నిరుత్సాహపు మనిషిగా మార్చవచ్చు. కానీ నువ్వు పరిస్థితిని చూచి బలహీనమైన మాటలు మాట్లాడబోతున్నావా లేక నీలో నివసించే బలమైన దేవుని చూచి విశ్వాసముతో దీనిని నేను దాటి వెళ్తానని చెప్పబోతున్నావా? According to your situation, are you going to speak the words of this world or the words of the faith? The Lord says, when you come to the altar with your offering, you need to do three things every time. Arpanato balipitam degariki vachina prati sari moodu karyalanu cheyalani manam nerchukovali. Your God is in the past. నీ గతములో నీ దేవుడు ఉన్నాడు. యువర్ గాడ్ ఇస్ విత్ యు ఇన్ ద ప్రెసెంట్. ప్రస్తుతములో నీతో నీ దేవుడు ఉన్నాడు. యువర్ గాడ్ విల్ బి విత్ యు ఈవెన్ ఇన్ యువర్ ఫ్యూచర్. నీ భవిష్యత్తులో కూడా నీ దేవుడు నీతో ఉంటాడు. లెట్ ఎనీథింగ్ హ్యాపెన్. ఏమైనా జరగనివ్వండి. సో యు హావ్ టు కన్ఫెస్ యువర్ ఫెయిత్ ఇన్ ద లార్డ్. ప్రభువులో నీ విశ్వాసాన్ని నువ్వు ప్రకటించాలి. లార్డ్ యు స్టూడ్ విత్ అవర్ ఫోర్ ఫాదర్స్. లార్డ్ ప్రభువా నీవు మా పితరులతో నిలబడినావు. వెన్ దే వర్ ఆర్ఫన్స్ అండ్ వాండరర్స్ యు మేడ్ దెం పవర్ఫుల్ లార్డ్. వాళ్ళు జన సంచారంతో తిరుగుతూ ఉన్నప్పుడు, పరదేశులుగా ఉన్నప్పుడు గొప్ప జాతిగా నువ్వు మార్చి ఉన్నావు. When they were persecuted and made slaves in Egypt. ప్రభువా ఐగుప్తులో వాళ్ళు బానిసలుగా మార్చబడినప్పుడు. When they cried to you. వాళ్ళు నీకు మొరపెట్టినప్పుడు. You made their
powerful by hearing their cry. ప్రభువ వారి మొరమిని వాళ్ళని గొప్ప జాతిగా తీర్చిదిద్దావు. You brought them with a mighty hand out of Egypt. నీ బలమైన హస్తంతో వాళ్ళని ఐగుప్తు నుండి బయటికి తీసుకొని వచ్చావు. And you led them to the land full of milk and honey. పాలు తేనెలు జాలువారే ప్రదేశానికి నడిపించావు. You have led our forefathers. మా పితరులను నువ్వు నడిపించావు. And you will do the same thing for us. మాతో కూడా అదే నువ్వు చేయబోతున్నావు. I am the child of God. నేను దేవుని బిడ్డను. The blessings of our forefathers have come to me through Jesus Christ. యేసు ప్రభు ద్వారా మా పితరుల ఆశీర్వాదములు మా మీదకి వచ్చి ఉన్నవి. The same blessing, the same power, the same hand that led my forefathers will lead me. ఆ మా పితరులను నడిపించిన అదే బలమైన హస్తము నన్ను కూడా నడిపించును. Lord, today I have brought this offering to you because you are with me, Lord. ప్రభువా నీవు నాతో ఉన్నావు కాబట్టి ఈ అర్పణను నేను నీ దగ్గరికి తీసుకొని వచ్చాను. Lord, I do not know what lies in the future. ప్రభువా భవిష్యత్తులో నాకు ఏమి రాసి ఉందో నాకు తెలియదు. Many things that are happening to me I don't understand. నాకు ఇప్పుడు జరుగుతున్నవి నాకు అర్థం కావడం లేదు. But I know, Lord, you are my God. కాని నీవు నా దేవుడవని నాకు మాత్రం తెలుసు. You will lead me, O Lord. నన్ను నడిపించే దేవుడవు నీవు. You said in Isaiah 43. యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో. When you go through deep waters, you will not be drowned. జల సంద్రంలో నీవు నడిచినప్పుడు కూడా నీవు మునిగిపోవు. When you go through burning fires, you will not be burned. ఈ లోక అగ్నితో నీవు నడిచినప్పుడు కూడా నీవు కాల్చబడవు. I, your God, will be with you. నీ దేవుడనైన నేను నీతో ఉన్నాను. As you lift up your right hand, నీ కుడి చేతిని పైకి లేపుతుండగా ప్రభుతో మాట్లాడుము. Speak to your Lord. నీటిలో నడచుచుండ నాతో నీవు ఉన్నావయ్యా. If I walk through the waters, you are with me, Lord. అగ్ని గుండలో నడచినను నువ్వు నాతో ఉంటావయ్యా. If I am there amidst fire, then also you are with me, Lord. అబ్రహామును దేవుడా, you are the God of Abraham. ఇస్సాకు దేవుడా, God of Isaac. యాకోబు దేవుడా, and the God of Jacob. మా పితరులను దేవుడా, you are the God of our ancestors. మాతో నడిచే దేవుడా, you are with us, Lord. నీకే స్తుతి మహిమ, all glory to you alone, Master. All worship to you, Lord. Hallelujah, 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 hallelujah. బలమైన దేవుడు
ఏదైనను అని పలుకు వారు ఎవరైనా ఉండినా వారు తొందరగా ముందుకు రావాలి. ముందుకు వచ్చి మోకరించి మిమ్మలను మీ కుటుంబములను దేవునికి పరిపూర్ణంగా అర్పించు. దేవునికి నిన్ను అర్పించు. ఏదైనా సరే నేను భయపడను, నేను వెనక్క వెళ్ళను. నా నోటిలో దేవుని వాక్యమును ప్రకటించి దేవుని మహిమతో జీవిస్తానని ప్రకటించుము. నేను నా కుటుంబమును యేసయ్యా నిన్నే సేవింతు, యేసయ్యా నిన్నే సేవింతు, యేసయ్యా నిన్నే సేవింతు. కళ్ళు మూసుకొని రెండు చేతులు పైకి లేపి స్తుతించు, నిన్ను దేవునికి అర్పించు. నేను నా కుటుంబమును యేసయ్యా నిన్నే సేవింతు, యేసయ్యా నిన్నే సేవింతు, యేసయ్యా నిన్నే సేవింతు. ఆశ్చర్య కరుణవు ఆలోచన కర్తవు నీవు, ఆశ్చర్య కరుణవు ఆలోచన కర్తవు, బలమైన దేవుడవు నా ప్రియ తండ్రి నీవు, బలమైన దేవుడవు నా ప్రియ తండ్రి నీవు. As for me
ఎవరు ఆ లక్ష్మి? ఎవరో లక్ష్మి మీ కొందులో వేదనతో వచ్చారు, ఆ వేదన నుండి మీకు దేవుడు విడుదల ఇచ్చి ఉన్నారు. హూ ఇస్ దట్ లక్ష్మి హూ ఇస్ హావింగ్ సో మచ్ ఆఫ్ ట్రబుల్ ఇన్ యువర్ హార్ట్? ద థ్రోట్. ప్రభు ఎవరో లక్ష్మి అని పిలుస్తున్నారు, వాళ్ళు ఇచ్చలేకు సమస్యలతో ఉన్నారు. కానీ ఇక్కడికి వచ్చి ప్రార్థించటం వలన దేవుడు ఆ సమస్యలను తొలగించి ఆ బిడ్డకు విడుదల ఇచ్చినారు. స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రిస్తాం. మీ పేరు ఏమ్మా? లక్ష్మి. ఏమైంది మీకు? ఏసయ్య ఏం చేశాడు? ఈ గొంతు ఇక్కడ వాపు వచ్చినట్టే, ఈ గొంతు కూడా వాపు కూడా తగ్గిపోయింది సార్. మీరందరూ ప్రార్థన వల్ల కొందులో ఉన్న వేదన కూడా పోయింది సార్. చెప్పలు కొట్టి దేవుని స్తోత్రిస్తాం. జీవితం నిలబెట్టింది సార్. ఆమె చెల్లె జీవితంలో భర్త విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఆమె ఇక్కడికి వచ్చి ఇందు సహోదరిగా ఉండినను యేసు నామమున ప్రార్థించినప్పుడు దేవుడు భర్తను మళ్ళీ తీసుకుని వచ్చి ఉన్నారని, దేవుడు వాళ్ళ కుటుంబాన్ని నిలబెట్టారని సాక్ష్యం చెప్తుంది. అది మాత్రం కాదు, కొందులో ఉన్న నొప్పిని కూడా తొలగించి విడుదల ఇచ్చినారని చెప్తున్నది. చెప్పని కొట్టి దేవుని స్తోత్రిస్తాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఏడుగురు మంది ఇక్కడ ఉన్నారు, వారి జీవితంలో చాలా దుఃఖముతో ఎందుకు బ్రతకాలి? చనిపోయినా బాగుండును కదా. జీవితంలో శూన్యమునకు వచ్చి ఉన్నాను. వారిలో ఒక అమ్మాయి చాలా గట్టిగా ఇంకా నాకు జీవితమే వద్దని తలంచుకొని వచ్చి ఉన్నారు. ఆ ఏడుగురు మందిని స్వామి ఈరోజు బలపరచి నేను ఉన్న ధైర్యంగా ఉండని బలపరచి ఉన్నారు. వారు ఎవరో సిగ్గుపడకుండా తొందరగా ముందుకు రాగలరా, వారిని బలపరచమని ప్రభు పలుకుతున్నారు. ఓకే, మిగిలిన వారందరూ కుడి చేతిని పైకి లేపి, అట్లీస్ట్ వచ్చిన వారు నలుగురు వచ్చి ఉన్నారు, వారి కోసం ప్రార్థిస్తాం. వారి జీవితంలోని ఆటంకాలను తొలగించి దేని వలన వారి స్థితికి త్రోసివేయబడ్డారో, మన దేవుడు బలహీన సమయములో మనల్ని బలపరచేవాడు. హీస్ అవర్ గాడ్ ఇన్ అవర్ వీక్నెస్ హీ స్ట్రెంథెన్స్ అస్, ఇన్ అవర్ నథింగ్నెస్ హీ ఫిల్స్ అస్. ఆమేన్. ప్రార్థిస్తాం ఈ బిడ్డల కోసం. ఆశ్చర్య కరుడవు ఆలోచన కర్తవు, ఆశ్చర్య కరుడవు ఆలోచన కర్తవు, బలమైన దేవుడవు నా ప్రియ తండ్రి నీవు, బలమైన దేవుడవు నా ప్రియ తండ్రి నీవు, నిన్నే ప్రేమిస్తు
హల్లెలూయా 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 There are so many people who are delivered, who are a kind of pain and suffering and in various parts of your body has been delivered from you. Who are those people? Can lift up your hands and glorify God. ఈ రోజు వాక్యం వింటున్నప్పుడు ఆరాధనలో ఎంతో మంది మీ శరీరం నుంచి ఎన్నో రకాల బలహీనతలు మీ నుంచి పోయినట్లు, ఎంతో స్వస్థతను మీరు అనుభవించినట్లు మీరు తెలుసుకుని ఉన్నారు. దయచేసి వారందరూ లేచి ఒక్కసారి నిలబడగలరా. Who are those people? వారందరూ లేచి నిలబడండి. ప్రభు మీ జీవితంలో, whenever you glorify God, God comes with power in your life. ప్రభు నీ జీవితంలో చేసినది నువ్వు ప్రకటించి మహిమ పరచినప్పుడు ప్రభు నీ జీవితాన్ని ఇంకా బలపరుస్తారు. Whenever you confess your what God has done to you, the power of the Holy Spirit will come and take control of your family. దేవుడు నీ జీవితంలో చేసిన గొప్పదని నువ్వు సాక్ష్యం చెప్పినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా నిన్ను తన బలముతో నింపుతాడు. మా మీ పేరుమా? నవనీత. ఏమా ఇందమ్మా నీకు? నవనీత గారు, నాకు ఇక్కడ బ్యాక్ పెయిన్ ఉండేయండి. నాకు అసలు మాట వస్తుంది. ఆమె వచ్చి దేవుడి దగ్గర ఏడుస్తుంది అన్నమాట. అసలు నాకు ఏం కనిపిస్తలేదు ఇక్కడ. ఓకే, ఇప్పుడు చాలా రిలాక్స్ గా ఉంది. పెయిన్ పోయింది. పెయిన్ పోయింది. ఎన్నాళ్ళుగా ఉండింది? చాలా 10 ఇయర్స్ అవుతుంది. 10 ఇయర్స్ గా ఉండినది. చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రిస్తాను. 10 సంవత్సరాలుగా ఉండిన ఆ నొప్పి ఒక ఆరాధనలో వెళ్ళిపోయింది. ఎంత గొప్ప దేవుడు! గొప్పగా చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రిస్తాను. How long you had, sister? Two years, father. Rendu samasaralga undina nadumu noppi mayamaipothundi. Chappalu kotti devuni stotristam. Hallelujah! 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 Nenu aashirvadam antunnanu. Ee ammayiki 15 samasaralaku malla devudi bidda ee kumaruni ivadani ichadu. Icheteppudu pai ఈ అమ్మాయికి మంచిగా ఆరోగ్యం ఉంది, బెడ్ ఉంది, మంచిగా బాబు ఉన్నాడని చెప్పారు. డెలివరీ సమయమున వారానికి అడ్మిట్ కాబడినప్పుడు అడ్మిట్ కావాలని హాస్పిటల్కు పటాన్సర్ వెళ్ళారండి. అక్కడికి డాక్టర్ అమ్మగారు ఏమన్నారంటే, నీలో బ్లడ్ లేదు, మేము ఇక్కడ అడ్మిట్ చేసుకోలేము, మాకు అయోమయంగా ఉంది, నువ్వు గాంధీ హాస్పిటల్కు అడ్మిట్ కామని ఆమెకి చెప్పారనమాట. అప్పుడు ఆమె ఏం చేసింది, కన్నీటితో వేదనతో బాధతో డాక్టర్ అమ్మ కాళ్ళ మీద పడిందంట. పడినప్పుడు మాలో ఏం లేదమ్మా, నువ్వు వెళ్ళిపోండి గాంధీ హాస్పిటల్కి అన్నప్పుడు, మా ఇంటి పక్కలనే ఉంటారని నేను పేర్ పార్ట్నర్స్గా ఇక్కడ వస్తాను అన్నమాట. అప్పుడు వచ్చి పేరు చేయించుకొని పేరాయిలు తీసుకొని పేరు చేసి ఆమెకు కొంచెం తాపి బ్రెస్సింగ్ ఇచ్చి పంపించాను. గాంధీలో నీకు బ్రెడ్ ఉంది, ఎవరు చెప్పారమ్మా నీకు బ్రెడ్ లేదని, నువ్వు మంచిగా బాబు పుడతాడు, మంచిగా ఆరోగ్యంగా ఉంటావని చెప్పి అక్కడ డెలివర్ అయింది. తిరిగి మళ్ళీ ఆశీపురము సంతోషంగా బిడ్డ తల్లి కొడుకు రామన్ చేరుకున్నారు. దేవునికి వందనాలని అందరూ లేచి విశ్వాస ప్రమాణము ప్రార్థిస్తాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితే అయిన సర్వేశ్వరుని విశ్వసించున్నాము. అతని యొక్క ఏకస్తుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించున్నాను. ఇతడు పవిత్ర ఆత్మన గర్భమై కన్యమరి నుండి పుట్టాను. పోన్స్ పిలాతుని అధికారునకు లోనై పాటుపడి స్త్రీ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడిను. పాతాళమును దిగి మూడవ నాడు చనిపోయిన వారి నుండి లేచాను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తిగల పితే అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుండి ఉన్నారు. అక్కడ నుండి జీవించే వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయటకు వచ్చాను. పవిత్ర ఆత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీత వల్ల సంబంధ ప్రయోజనము విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఒక నిమిషం కళ్ళను మూసుకొని తల్లి తిరు సభ కోసం ప్రార్థిస్తాం. మన ఆధ్యాత్మిక తండ్రి ఫ్రాన్సిస్ పోప్ గారిని, తుమ్మా బాల మన అగ్రపీఠాధిపతిని, పరిశుద్ధాత్మ సభను, పరిశుద్ధాత్మలో పనిచేయి గురువులందరినీ, బిడ్డలందరినీ, పరిశుద్ధాత్మ కేంద్రంలో ప్రార్థించే వారిని దీవించమని ప్రార్థిస్తాం. వారందరూ దేవుని మహిమతో అభిషేకములో నడిపింపబడుదురుగాక. ఓ ప్రభువా, మేం చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మేం చేయి ప్రార్థన ఆలకించండి. మన దేశం కోసం ప్రార్థిస్తాం.
ఎలక్షన్ సమీపంలో ఉన్నది. దేవాది దేవుడు తన అనుగ్రహ నీడను పరలోక మేఘమును పంపి మన దేశం అన్ని కీడు నుండి కాపాడమని, అంధకార శక్తులను కాల్చివేసి తన రాజ్యాన్ని భారతదేశంలో నిలబెట్టే మనుషులను మాత్రమే ఎన్నుకోమని ప్రార్థిస్తాం. ఓ ప్రభువా, మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఈరోజు ఎంతో మంది వచ్చి విడుదల పొందుకున్నారు. వారు పొందుకున్న ఈ విడుదల నిరంతరంగా వారిలో ఉండాలి. వారందరినీ కరుణించి కాపాడమని, ఇక్కడికి వచ్చి ప్రార్థించే ప్రతి ఒక్కరిని దీవించమని ఓ ప్రభువా, మేం చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మేం చేయి ప్రార్థన ఆలకించండి. ఈ దివ్యవాణి టీవీ కోసం ప్రార్థిస్తాం. ద డైరెక్టర్ మరియు దానిలో సేవ చేయి వారందరూ, మరియు ఈ దివ్యవాణి ప్రోగ్రామ్ను ఎవరెవరు చూస్తున్నారో వారందరినీ, వారి కుటుంబములను దీవించమని ఓ ప్రభువా, మేం చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మేం చేయి ప్రార్థన ఆలకించండి. ఒక నిమిషం మౌనంగా మన ప్రార్థనలన్నింటినీ దేవునికి అర్పిస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, నరుడు బయట చూస్తాడు, నువ్వో ప్రతి నరుని హృదయాన్ని చూస్తున్నావు. ఈ పరిశుద్ధ ఆలయంలో ఎంతోమందికి విడుదలను, రక్షణమును, ఆరోగ్యమును నువ్వు దయచేస్తున్నావు. ఈరోజు ప్రార్థించే ఈ బిడ్డలందరినీ ప్రార్థనను పరలోకమునకు మీరు తీసుకుని వెళ్ళి తండ్రి కుడి ప్రక్కన యెషయా అర్పించి ఆ ప్రార్థన అన్నిటికీ విడుదలను, క్షమాపణను, ఆశీర్వాదమును దయచేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరు కూర్చొని ప్రార్థిస్తాం. ఓ ప్రభువా, మేము ఈరోజు నీ సన్నిధికి తెచ్చిన అర్పణములను నిండు మనసుతో అర్పింపగల హృదయమును దయచేయము. దైవ అనుగ్రహమును పొందుటకు ఉపయోగకరమైన ఈ పుణ్యకాలము మాకు ఫలప్రదముగా రూపొందునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అందరు లేచి ప్రార్థిస్తాం. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక, మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము, ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయం. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, శ్రేయస్కరము. క్రీస్తు 40 సుదీర్ఘ దినములు భౌతిక ఆహారమును మానుకొని మాకు ఒక ఆదర్శనమును ఇచ్చి ఉపవాసపు ఆచరణను అన్నిటినీ పవిత్రపరచెను. ఆది పాపమునకు కారణమైన సర్పము యొక్క తంద్రములను అన్నిటినీ తల క్రిందలు చేసెను. జీవితమును పులియబార చేయు దుష్టత్వమును ఓడించి విధమును మాకు నేర్పెను. కావున మేము పాస్కా పరమ రహస్యములను యోగ్యమైన విధముగా కొనియాడి తుదకు శాశ్వతమైన పాస్కా ఉత్సాహమును చరుపుకొను భాగ్యమును మాకు ప్రసాదించను. కావున దూతలతో నీ నామమును స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హొసాన, ప్రభు నామమున వేయించేసడు వారు ధన్యులు. మహోన్నతమున హొసాన. అందరూ మోకరించి ప్రార్థిస్తాం. ఈ అప్పం యేసయ్యా దేహముగా, ఈ రసం దేవుని రక్తముగా మారుతున్నప్పుడు దేవాది దేవుడు మనమందరినీ కూడా ఆశీర్వదించి అభిషేయించునుగాక ప్రార్థిస్తాం. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు యేసు క్రీస్తునాథుని శరీర రక్తములు అగునుగాక. వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంజి శిష్యులకి చెచ్చు ఇట్లనేను. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము, ఏలయనా
ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనేను. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటదము, నీవు మరలా వచ్చే వరకు వేచి కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును సగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమునా నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాళివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకును. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా తుమా బలాగ్ర పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణ చేయుము. ఉత్థానమగదం నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకును. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్యగ మరియాంబతోను, పునీత జోజపగారుతోను, పునీత అపోసులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోను మాకు నిత్య జీవంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసు క్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమాపరచుదము. రెండు చేతులు పైకి లేపి త్రియేక దేవుని ఆరాధిస్తాం. పరమపిత మనకి జీవమిచ్చినాడు, యేసు రక్తాన్ని చింది మనల్ని రక్షించినాడు, పరిశుద్ధాత్మ మన హృదయమును తన ఆలయముగా మార్చుకొని మనతో ఉన్నతిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును కాక. గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్, ఆమేన్. అందరు లేచి నిలబడి పక్కన ఉన్న వారిని చేతులను పట్టుకుంటూ ఒక్కొక్కరి కోసం ప్రార్థిస్తాం. ఎప్పుడల్లా మనం పరులలో ఏసయ్యాను చూస్తున్నాము, ఎప్పుడల్లా నా యేసు సజీవుడై ఉన్నాడని ప్రకటిస్తున్నాము, దేవుడు మాకు తండ్రిగా ఉన్నాడు, మా అవసరాలను ఆయన తీరుస్తాడని విశ్వాసముతో ప్రకటిస్తాము, అప్పుడు పరిశుద్ధాత్మ మనతో ఉండి నడిపిస్తాడు. ప్రార్థిస్తాం. పరలోకమందుండడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక,
నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులలో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయా అనుగ్రహం వలన మేము పాపం నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండానట్లు చేయుము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరం మీదే రాజ్యం, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు ఇచ్చుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నానని నీ అపోస్తలుతో వచించిన ప్రభువైన యేసువ, మా పాపముల లెక్కింబక మీ స్త్రీ సభా విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు, నీ శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒక్కొక్కరికి దేవుని సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, మన కోసం రక్తం చెంది మనల్ని వెలనిచ్చి కొనిన దేవుడు, ఈ ప్రభుని విందులో పాల్గొంటున్న మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రలను కాను. మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. జ్ఞాపకం చేసుకోండి, 25వ తారీఖు నుండి తెలుగులో ధ్యానం ఇక్కడ ఆరంభమవుతుంది. సో 25వ తారీఖు నుండి తెలుగులో ధ్యానం ఉంది, దానికోసం ప్రత్యేకంగా ప్రార్థించండి. వీల్పడిన వారు వచ్చి పాల్గొని దేవుని మహిమను పొందుకోండి. లండన్, ఇప్పుడు మనం తపస్సు కాలంలో ఉన్నాము. మన కచ్చేవి పిల్లల కోసం ఒక టిఫిన్ పెట్టాలంటే 1000 రూపాయలు, మధ్యాహ్నం భోజనం అంటే 2500, ఒక రోజంతా ఆ పిల్లలకు భోజనం పెట్టాలంటే
6,000 రూపాయలు. ఈ తపస్ కాలంలో మన దానం ధర్మం చేయాలి. వీల్పడిన వారు ఆ బిడ్డలకు భోజనం పెట్టాలని మనవి చేస్తున్నాం. హల్లెలూయా. మొదటి శుక్రవారం మరియు ప్రతి శనివారం రాత్రి జాగరణ ప్రార్థన ఇక్కడ జరుగుతుంది, దానిలో మీరు పాల్గొనండి. హల్లెలూయా. మీ అందరికీ తెలుసు, డివైన్ వర్డ్ మాసపత్రిక ప్రతి నెల దేవుని మహిమగల వాక్యమును మోసుకుని వస్తున్న పత్రిక. ఒకవేళ మీకు అది కావాలంటే మీరు ఈ అడ్రస్కి రాసి ఉత్తరం రాయండి, మేము మీకు పంపిస్తాం. హోలీ స్పిరిట్ సెంటర్, హిమాయత్ నగర్, ఎక్స్ రోడ్, మొయినాబాద్ మండల్, ఆర్ఆర్ డిస్ట్రిక్ట్, 5,75,000. సో ఈ అడ్రస్కి మీరు రాయండి. తప్పకుండా మీకు కూడా ఈ మ్యాగజైన్, జీవమిచ్చే మ్యాగజైన్ పంపిస్తాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక నిమిషం కళ్ళను మూసుకొని ప్రార్థించుకుంటాం. పరిశుద్ధుడైన తండ్రి, ఈరోజు నీ బిడ్డలు నీ సన్నిధి చేరుకున్నారయ్యా. నువ్వు అన్నావు నీ వైపు చూసేవారు ఎప్పుడు సిగ్గుపడనీయవని. యేసు నా దేవుడని ఎవరెవరు ప్రకటిస్తారో వారందరినీ నువ్వు ఆశీర్వదిస్తామని. ప్రభువా, ఈ బిడ్డలందరినీ తాకి వారిని ఆశీర్వదించి నాకు స్తోత్రం. వారు నీ వాగ్దానములను ప్రకటించి ఉన్నారు. ఈ విశ్వాసంలో దృఢముగా నిలబడుటకు వీరిని ఆశీర్వదించుము. నీ పరిశుద్ధ రక్తముతో వీరందరినీ శుద్ధి చేసి బలపరచము. చిలకరించి యేసయ్యా, నీదు రక్తమును కాపాడుము యేసయ్యా. ఈ బిడ్డలందరినీ, వీరు ఎక్కడ వెళ్ళినా నీ శక్తి వీరితోనే నడుచునుగాక, వీరి కుటుంబాలకు సమాధానం కలుగునుగాక. చిలకరించు యేసయ్యా, నీదు రక్తము యేసయ్యా, నీదు బిడ్డలం. చిలకరించు యేసయ్యా, నీదు రక్తము కాపాడుము యేసయ్యా, నీదు బిడ్డలం. ఎచ్చటికి వెళ్ళిన మాకు విజయమే, ఎచ్చటికి వెళ్ళిన మాకు విజయమే. నీదు రాజ్యము యేసయ్యా వచ్చునుగాక, నీదు రాజ్యము యేసయ్యా వచ్చునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. లార్డ్ జీసస్, వి ప్రే ఫర్ యువర్ చిల్డ్రన్. వీరందరికీ సమాధానం సంతోషం కలుగ చేయము. ఎవరెవరి బిజినెస్లో ఓడిపోయాము, ఫైనాన్షియల్ స్ట్రగుల్లో ఉన్నామని పలుకుతున్నారో స్వామి, వారి జీవితంలో ఒక అద్భుతం చేయమయ్యా. ఈ బిడ్డలకు విడుదల దయ చేయమయ్యా. ఆశీర్వాదం చేకూర్చము. స్తోత్రం దేవా. ఎవరెవరి సంతానం కోసం ప్రార్థిస్తున్నారో వారిని స్మరించుకొని వారి జీవితంలోని శాపాన్ని తొలగించి వారికి ఆశీర్వాదం విడుదల దయచేయము. ప్రభువా, ఎవరెవరు ఉద్యోగం కోసం ప్రార్థిస్తున్నారు వారిని జ్ఞాపకం చేసుకో రాజా. ఎవరెవరు వ్యాధి బాధలతో వచ్చారో నీ వాక్యం సెలవిస్తుంది, నీవు పొందిన దెబ్బల వలన మాకు ఆరోగ్యం ఇస్తున్నావని. అయ్యా, నీ వాగ్దాన ప్రకారం నీ సిలువ నుండి, కల్వారి నుండి నీ దివ్య రక్తము నీ బిడ్డలపై చిలకరించి వారికి విడుదలను, సంతోషమును, ఆరోగ్యము దయచేయము. హల్లెలూయా, 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 హల్లెలూయా. వీరు ఈరోజు ఇక్కడ నుండి వెళుతున్నప్పుడు నీ సన్నిధిని మోసుకొని వెళ్ళి నీ శక్తితో జీవింతరుగాక. సాతాన్ని ఓడింప ప్రత్యేక పరిశుద్ధ అభిషేకం వీరి మీద కురిపింపబడునుగాక. యేసు నామమున విజయ జీవితం వీరు పొందుదురుగాక. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభువు మీతో నుందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు, పితా, పుత్ర, పవిత్రాత్మ,
మీ అందరిని ఆశీర్వదింతురుగాక. ఆమేన్. దేవుని మహిమలో పరిశుద్ధ ఆత్మ పవిత్ర వాక్యమిచ్చే జీవములో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ఇది జీవాహారం పరము చేర్చు దివ్యాహారం. పరము చేర్చు దివ్యాహారం. ఇది జీవాహారం మనుజాళికి ఆత్మభోజ్యం. మనుజాళికి ఆత్మభోజ్యం. ఇది జీవాహారం పరము చేర్చు దివ్యాహారం. ఇది జీవాహారం.